ఎర్రపరెడ్డి కుటుంబ సభ్యులకు ఈ రోజు కేవలం నన్ను ఇంటికి ఆహ్వానిస్తేనే నాకు స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి కొన్ని వందల మంది యువకులకు సింగపల్ల గ్రామ ప్రజలకు అందరికీ ముందుగా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఊర్లు తిరిగిన రాజకీయంగా ఎన్నో మీటింగ్లు పెట్టా, క్రీడల పరంగా ఎన్నో మీటింగ్లు పెట్టా, యువజన విభాగం తరఫున ఎన్నో మీటింగ్లు పెట్టా. కానీ నా బంధువులు పిలిస్తే వచ్చిన మొట్టమొదటి మీటింగ్ ఇదేనా. బాధ్యత పెరుగుతుంది, ఎదిగే కొద్ది శత్రువులు పెరుగుతారు. కాబట్టి ఈరోజు మా అజయ్ రెడ్డి గారు, మా బాబాయ్ గారి మద్దతు, అజంతమ్మ గారి మద్దతు, వీళ్ళందరూ ఆశీర్వాదం నా పైన ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు సిద్ధార్థ రెడ్డి అంటే ఒంటరాడు 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 అనుకున్నారు. నాకింత పెద్ద కుటుంబం ఉన్నా కూడా నేను ఎప్పుడు బయటికి చెప్పుకోలే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒంటరిగా భరిస్తున్నానే తప్ప నా కుటుంబాన్ని ఎప్పుడు కూడా నా స్వార్థానికి నేను వాడుకోలే. కానీ ఇంత ప్రేమగా ఈరోజు నన్ను సిండిపల్ల గ్రామానికి ఆహ్వానిస్తే, ఇంత పెద్ద కుటుంబానికి ఇన్ని రోజులు ఇంత దూరం ఎట్లుండా అని చెప్పి చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను వేసుకుంటాలేనా, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం వ్యక్తుల ప్రభావం తగ్గిపోయింది రాజకీయాలలో కూడా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, మనందరి నాయకుడు, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఏ మూలకు పోయినా, అట్లా శ్రీకాకుళం నుంచి ఇట్లా చిత్తూరు జిల్లా వరకు ఎక్కడికి పోయినా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నాకు ఒక గుర్తింపుదంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు వేస్తారు. ఆ రోజు కూడా మనమందరం రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం అంటే, ఇక్కడ ఉన్న మా వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టుకున్నా, ఆస్తులు వదిలిపెట్టుకున్నా, వాళ్ళ జీవితం మొత్తం కూడా ఈ సిండిపల్ల మండలం కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసమే త్యాగం చేశారు. మేమందరం ఎప్పుడు రాజకీయం చేసినా కూడా పదవుల కోసమో, డబ్బుల కోసమో, అధికారం కోసమో రాజకీయం చేయలేదు. మేము రాజకీయం చేసేది కేవలం మీ ప్రేమ, ఆప్యాయత, అభిమానాల కోసమే. మేము మీరుండి ఆశించేది ఒక్కటే, ఎప్పుడైనా కూడా నేను కానీ, మా బాబాయ్ కానీ, మా అజెండమ్మ కానీ ఎక్కడైనా ఎదురైతే మా వాళ్ళు కానీ అనుకుంటే సార్, మీరు అంతకు మించి మీరుండి నేను ఏమి కూడా ఆశించాను. ఎందుకంటే ఎంత లేచిపోయినా ఎవడైనా చివరికి రావాల్సింది గ్రామాలకి, ప్రేమగా పలకరించాల్సింది ప్రజలనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా స్వతంత్ర సమర యోధుడైన వెయ్యి ఆదినారాయణ రెడ్డి గారి పేరుని పింఛాడానికి కూడా పెట్టడం జరిగింది. నియోజకవర్గాలలో, గ్రామాలలో ఎక్కడైనా కూడా పెద్ద కుటుంబాలుంటే, ప్రజల కోసం కష్టపడిన కుటుంబాలుంటే, ప్రజల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన కుటుంబాలుంటే, ఆ కుటుంబాలను గౌరవించి ఈ రోజు గొప్ప గొప్ప స్థానాలలో కూర్చోబెట్టినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఈ రోజు కేవలం గొప్ప గొప్ప కుటుంబాలను మాత్రమే కాదు, నియోజకవర్గాలలో ఎంతో మంది యువకులను, ఎంతో మంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కూడా గొప్ప గొప్ప పదవులు ఇచ్చింది ఎవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేయాల్సినటువంటి బాధ్యత కేవలం సిద్ధార్థ రెడ్డి గారి పైన కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుని పైన కూడా ఉంది. కాబట్టి ఈసారి మళ్ళీ ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక ప్రైవేట్ ప్రోగ్రాం కాకుండా కేవలం రాజకీయ పరమైన ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాల గురించి చెప్తాం, జగనన్న చేసిన మంచి పనుల గురించి చెప్తాం, తెలుగుదేశం వాళ్ళు చేసిన మోసాల గురించి చెప్తాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యము మిగతనం లేదా? పాదయాత్రలు, ట్రాక్టర్ యాత్రలు అన్ని మొదలు పెడుతున్నారు. తొందరలోనే వీళ్ళందరూ కూడా అజ్ఞాతవాసంలోకి పోవడం గ్యారంటీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటే, జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకున్నా, మనకు మంచి చేసిన వాడిని మర్చిపోకూడదు, ఆపదలో ఉండేవాడిని సాయం చేసిన వాడిని మర్చిపోకూడదు, భయపడేవాడికి ధైర్యం ఇచ్చిన వాడిని మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిలో వాస్తవం ఉందని అనుకుంటేనే ఆయనకు మద్దతుగా నిలవండి. ఆయన కోసం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి గ్రామం తిరుగుతూ ఆయన కోసం పనిచేస్తాయని మరొకసారి తెలియజేస్తుంది. ఈ సింగిపల్లి మండలంలో రాజంపేట నియోజకవర్గంలో ఎర్రపురెడ్డి కుటుంబానికి మీ అందరి ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడూ విలాగానే ఉండాలని, మీ అందరికీ సేవ చేయడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయము, నా వంటి సహాయము సహకారము మద్దతు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవునిస్తున్నాను.